డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని ప్రాంతంలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందులపై గొప్ప డిస్కౌంట్ తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యా రాశికి ప్రారంభ కాలంలో రవి బుధుడు కుజుడు రాశిలో సంచరిస్తున్నారు దీనివల్ల ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు చాలా పట్టుదలతో వ్యవహరిస్తారు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఈ యొక్క మాసంలో కన్యారాశి వాళ్లకు బలంగా ఉంటుంది కానీ అష్టమ స్థానంలో రాహువు గురువు మరియు చంద్రగ్రహ సంచార రీత్యా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి లేని ఎలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒక కార్యాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఎంత శ్రమిస్తారో ఆరోగ్య విషయంలో కూడా అంత జాగ్రత్త తీసుకోవాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహాలు మూడు రవి కుజుడు బుధుడు ద్వితీయ స్థానంలోకి అంటే తులారాశిలోకి సూర్యభగవానుడు పద్దెనిమిదవ తారీఖు నాడు బుధగ్రహము పంతొమ్మిదో తారీఖు నాడు కుజుడు నాలుగవ తారీఖు నాడు తులారాశిలోకి మారుతున్న కారణంగా అనుకున్న పనిని చేపట్టే అంశాలలో ఎంత తెలివిగా వ్యవహరించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ యొక్క పనిలో విజయాన్ని పొందే అనుకూలత లభిస్తుంది ప్రత్యేకంగా ఈ యొక్క కన్యా రాశిలో సంచరిస్తున్న చంద్రుడు ఇరవై ఒకటో తారీఖు నాడు ధనుర్ రాశిలోకి సంచరించబోతున్నాడు తద్వారా విద్యార్థులు విద్య ద్వారా బాగా రాణించడానికి ఈ యొక్క మాసం చాలా దోహదపడుతుంది అనుకున్నంత మార్కులు సాధించడానికి ర్యాంకులు సాధించడానికి మీ యొక్క పేరు ప్రతిష్టలు మీ యొక్క చదువుతున్న వర్గంలో ఉన్నతమైన పేరు ప్రతిష్టలు సంపాదించే అనుకూలతలు ఏర్పడుతుంది ప్రత్యేకంగా షష్టమ స్థానంలో శని సంచారం కూడా జరుగుతుంది శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు ఈ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరికీ చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి భాగస్వాములతోటి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అష్టమ స్థానంలో రాహువు గురువు చంద్రుడు సంచరిస్తున్నారు ప్రత్యేకంగా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు కూడా ఈ యొక్క చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ఆ రోజు మాత్రం మూడు గ్రహాలు ఒకే స్థానంలో సంచరిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయానికి సంబంధించిన ఒక విషయంలో చిన్న చిన్న ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి భాగ్యస్థానంలోకి ముప్పై ఏడో తారీఖు నాడు చంద్రుడు సంచరించబోతున్నాడు కాబట్టి ఈ యొక్క మాసం చివరలో ఉన్నతంగా తల్లిగారి సలహా మేరకు కానీ ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కానీ ఈ యొక్క మాసం చివరలో మంచి సత్ఫలితాలు పొందే యోగ్యత లభిస్తుంది అదేవిధంగా ఏడవ తారీఖు నాడు చంద్రుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా కుటుంబానికి సంబంధించిన ఏదైనా ఒక మంచి జరుగుతుంది అదేవిధంగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలకై కొంత ధన అవ్వడానికి అవకాశం ఉంటుంది వ్యయస్థానంలో శుక్రుడు అంటే ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయస్థానంలో సంచరిస్తడం వల్ల కొన్ని శుభ సంబంధ రీత్యా కొన్ని అనుకోని ఖర్చులు అధికమవుతాయి ధన సంపాదన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఖర్చు విషయంలో కూడా అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సూచనను తెలుసుకోవాలి అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవిబుధులు సంచరిస్తున్న కారణంగా నేత్ర సంబంధమైన సమస్యలు రాకుండా కూడా ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి కన్యా రాశి వారికి ఆకస్మికంగా ఎదురయ్యే ఖర్చులు అధిగమించడానికి ఖర్చులను నియంత్రించడానికి ప్రత్యేకంగా శుక్రగ్రహానికి ప్రతిధి దేవతగా లక్ష్మీదేవిని ఆరాధించాలి మీరు ప్రతి ఈ వారంలో శుక్రవారం నాడు సూర్యోదయ కాలంలో స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆచరించి ఈశాన్య భాగంలో ఒక ఆవునేతితో వెలిగించిన మట్టి మూకుళ్ళో దీపారాధన కనుక చేసినట్లయితే మీ కుటుంబానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా ఆర్థికంగా కానీ ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క ధనము అనవసరంగా వ్యయం కాకుండా అవసరాల నిమిత్తం శుభానికి ఉపయోగపడే విధంగా మారుతుంది అన్న అంశాన్ని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్నది తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి